మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి హాయ్ వివాస్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫైవ్కి స్వాగతం సో ఈరోజు న్యూస్ ఏంటనే చూసేద్దాం సో మొదటిగా న్యూస్ వచ్చేసరికి మన ఫ్లిప్కార్ట్ నుంచి సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి మనకి ఈరోజు నుంచి డిస్కౌంట్ సేల్ అనేది రన్ అవుతుంది ఈ పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు న్యూ పించ్ డేస్ అని చెప్పేసి ఈ డిస్కౌంట్ సేల్ అనేది రన్ అవుతుంది నేను ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ నేను కొన్ని బట్టలు అంటే ఒక ఆరు టీషర్ట్లు అలాగే మూడు జీన్స్ ప్యాంట్లు నేను బుక్ చేశాను సో నాకు వచ్చేసరికి మొత్తం అంతా కలిపి పన్నెండు వేల రూపాయల దాకా బిల్ అయింది అందులో మనకి దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు డిస్కౌంట్ పోను నేను నాలుగు వేల రూపాయలు పే చేశాను సో నేను ఈరోజే బుక్ చేశాను సో మీరు కూడా ఏమైనా బట్టలు ఏమైనా కొనుక్కోవాలంటే అంటే పండుగలు వస్తున్నాయి కదా మనకి క్రిస్మస్ వస్తుంది తర్వాత సంక్రాంతి వస్తుంది భోగి కనుమ చాలా పండుగలు ఉన్నాయి సో మీరు కావాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి బట్టలనేవి కొనుక్కోవచ్చు సో తర్వాత న్యూస్ వచ్చేసరికి జియో నుంచి డీటెయిల్స్ రంగంలోకి అడుగు పెడుతుంది అందరికీ తెలుసు సో చాలా మంది చాలా హోప్స్లో ఉన్నారు ఎలా అయితే జియో సెల్యులర్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు సిక్స్ మంత్స్ ఎలా అయితే ఫ్రీగా ఇచ్చిందో సో సేమ్ అలాగే మనకి డిటీహెచ్లో కూడా ఫ్రీగా ఇస్తుందని చెప్పేసి చాలామంది హోప్స్ పెట్టుకున్నారు సో అది వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు మేము ఫ్రీగా ఇవ్వట్లేదు సో మా జియో సెటప్ బాక్స్ వచ్చేసరికి పద్దెనిమిది వందల రూపాయలు మీకు మంత్లీ ఛార్జ్ వచ్చేసరికి మంత్లీ రెంటల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అని చెప్పేసి చెప్తున్నారంట నా వరకు నేను ఏమనుకుంటానంటే ఒక వంకరా జియో పోకడం వంకడా అని అంటాను నేను ఎందుకంటే జియో ఎలాగైనా సరే ఒక రంగంలోకి అడుగు పెట్టిందంటే దానిలో గ్రిప్ సాధించడానికే పెడుతుంది సో మనకు నెట్వర్క్లో ఆల్రెడీ చూసాము జియో సిల్లర్ నెట్వర్క్లో వాళ్ళు ఇచ్చినన్ని ప్లాన్స్ కానివ్వండి ప్యాకేజెస్ కానివ్వండి ఎవరు ఇవ్వలేదు సో వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు ఆపరేటర్స్ ఇప్పుడు వరకు కిందకి దిగి వచ్చారు సో నేను ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ రంగం కూడా అందులాంటిదే వీళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా మొత్తం మార్కెట్ని మొత్తం అంతా స్మాష్ చేసేస్తారు వీళ్ళు ముందు ఉండడానికి ఎంత దూరమైన వెళ్తారని నేను అనుకుంటున్నాను సో ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి వచ్చే రోమర్సే కానీ తర్వాత ఆ వన్ ఫిఫ్టీ రూపీస్కి వీళ్ళు మంత్లీ ప్లాన్ అంటారో లేకపోతే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇస్తారో కూడా తెలియదు అనమాట సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఏమైంది ఆపరేటర్స్కి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ ధోరణికి పాడాలి చర్మగీతం అర్థమైంది ఎవరి గురించో మన నెట్వర్క్ ఆపరేటర్స్ గురించి అండి సో జియో వచ్చినప్పుడు వీళ్ళకి కంటి మీద కునుకు లేదు మధ్యలో మనశ్శాంతి లేదు చాలా సతమతం అయిపోతున్నారు ఎలా పోటీ ఇవ్వాలి ఎలాంటి ప్లాన్స్ తేవాలి ఎలాంటి ప్యాకేజెస్ తేవాలని సో మొన్న ఎయిర్టెల్ అయిపోయింది వడాఫోన్ అయిపోయింది ఐడియా అయిపోయింది సో వాళ్ళు వాళ్ళు కొత్త కొత్త ప్లాన్స్తో వస్తున్నారు సో మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ కొత్త ప్లాన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసరికి ఐడియా మరో ఎనిమిది కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది ఆ ఎనిమిది కొత్త ప్లాన్స్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ అనమాట సో ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్న ప్రీపెయిడ్ ఉందో ప్రీపెయిడ్ కాకుండా పోస్ట్ పెయిడ్కి ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది ఈ ప్లాన్స్ చూస్తే నాకు అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు మనం ప్రీపెయిడ్తో కంపేర్ చేసుకుంటే చాలా దూరం ఉంది ఈ ప్లాన్స్ అసలు అసలు మనకి సెట్టే అవ్వట్లేదు సో అందువల్ల నేను ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాన్స్ గురించి చెప్పట్లేదు బట్ ఐడియా అనేది కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది మీకు కావాలంటే మీరు ఐడియా పోస్ట్ పెయిడ్ వాడుతుంటే ఒకసారి మీరు ఆపరేటర్స్ కాల్ చేసి ఆ ప్లాన్స్ ఏంటో అనేది మీరు కనుక్కోవచ్చు సో తర్వాత వచ్చేసరికి వడా ఫోన్ సో వొడాఫోన్ కూడా ఇంకొక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది అది వచ్చేసరికి వన్ ఎయిటీ సిక్స్ అనుకుంటా వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు సో ఈ ప్లాన్లో ఏంటంటే మనకి డైలీ వన్ జీబీ టూ జీ డేటా లభిస్తుందంట అంటే మనకి త్రీ జియో ఫోర్ జియో కాదు టూ జీ డేటా డైలీ వన్ జీబీ చెప్పిన ట్వంటీ ఎయిట్ డేస్ మనకి లభిస్తుంది అలాగే మనకి అన్లిమిటెడ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కంప్లీట్ ఫ్రీ డైలీ వన్ జీబీ టూ జీ డేటా అంటే అయ్యే పని కాదండి ఎప్పుడు వాడాలి అది మనం వన్ మంత్ మొత్తం అంతా చూసుకుంటే మనం గట్టిగా వాడితే ఫైవ్ జీబీ కూడా వాడలేము టూ జీ డేటాని అంత ఇదిగా ఉంటుంది అంత స్లోగా ఉంటుంది ఎందుకంటే అందులో నీళ్ళు డైలీ వన్ జీబీ ఫ్రీగా వేస్తున్నాం టూ జీ అంటే దీనికి పగ్గాలు ఉంటాం ఇంకా తక్కువ ఇవ్వచ్చు అంటే చాలా స్లోగా ఇవ్వచ్చు మనం చెప్పలేము బట్ ఏంటంటే మనకి ఒక టూ జీ డేటా అయినా పర్వాలేదు జస్ట్ ఇంటర్నెట్ నోటిఫికేషన్ వస్తే చాలు వాట్సాప్ యూజ్ చేసుకుంటాం మనకు ఏమైనా మెసేజ్ సెండ్ చేసుకుంటాం వీటికైతే ఈ ప్లాన్ బాగానే ఉంటుంది వాడుకోవచ్చు అనమాట సో తర్వాత న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నోట్ ఫోర్ నుంచి సో రెడ్మీ నోట్ ఫోర్ మీద రెండు వేల రూపాయలు తగ్గించి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ అనేది స్టార్ట్ అయింది సో ఈ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో మీకు రెడ్మీ నోట్ ఫోర్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు రెండు వేల రూపాయలు తగ్గింపు అనేది రెడ్మీ నోట్ ఫోర్ మీద మనకి లభిస్తుంది అనమాట సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ హాట్స్పాట్ టాక్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇప్పుడు లభిస్తుందని చెప్పేసి అంటున్నారు సో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మీరు ఎవరైనా ఎయిర్టెల్ ఫోర్ జీ డేటా కార్డు హాట్స్పాట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే సో మీరు ఇప్పుడు తీసుకోవచ్చు సో నన్ను అడిగితే మీరు జియోని జియోని తీసుకోవడానికి ఇష్టపడతారా ఎయిర్టెల్ తీసు తీసుకోవడానికి ఇష్టపడతారని మీరు నాకు చెప్పాలి ఎందుకంటే జియో హాట్స్పాట్ వచ్చేసరికి అది కూడా మనకి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి లభిస్తుంది అక్కడ వచ్చేసరికి మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది మనం జియో యాప్ కనుక మనం మన మొబైల్ వేసుకున్నట్టయితే అక్కడ నుంచి మనం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నీ చేసుకోవడానికి ఉంటుంది అందులోనూ వాళ్ళ ప్లాన్స్ కూడా మనకి తెలిసిందే రీఛార్జ్ ప్లాన్స్ కూడా మనకి చాలా తక్కువ అనేది ఉంటాయి సో మీరు చెప్పండి మీరు ఎయిర్టెల్ని తీసుకోవడానికి ఇష్టపడతారా జియో తీసుకోవడానికి ఇష్టపడతారు అనేది సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఆధార్ కార్డు నుంచి సో ఆధార్ కార్డు ఏదైతే మనం బ్యాంక్తో కానివ్వండి మొబైల్ ఫోన్స్తో అంటే మొబైల్ నెంబర్స్తో కానివ్వండి తర్వాత మీరు షేర్లు అవి కొంటుంటే షేర్స్లో కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి సో అన్నిటితో లింక్ చేయమని చెప్పేసి మనకి ఆదేశాలు అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో జారీ చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి అది కొన్ని వచ్చేసరికి మనకి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా మనకి బ్యాంక్తో అంటే పాత బ్యాంకర్స్ మీరు కొత్త బ్యాంకర్స్ అయితే ఆల్రెడీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసే ఉంటారు సో ఎవరైతే పాత బ్యాంకర్స్ ఉంటారో వాళ్ళని సబ్మిట్ చేయమని చెప్పింది సో ఈ థర్టీ ఫస్ట్ కల్లా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా మనం సబ్మిట్ చేయకపోతే ఏదైతే బ్యాంకు లావాదేవీలు ఉంటాయో అవి మనకి బ్లాక్ చేయడం జరుగుతుంది అంటే మనకి బ్యాంక్ నుంచి మనీ తీసుకోలేము మనీ వేసుకోలేము అనమాట సో ఇది మనకి ఆల్రెడీ ఈ థర్టీ ఫస్ట్ కల్లా చేయమని చెప్పింది సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని డేట్ అనేది పొ పొడిగించారు మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు మనం ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలి మీరు పాన్ కార్డ్కి సబ్మిట్ చేయాలన్నా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి సబ్మిట్ చేయాలన్నా లేకపోతే పోలియోకి కానీ లేకపోతే బ్యాంక్కి కానీ మన మొబైల్ నెంబర్కి కానీ అలాగే మనకి ఈ షేర్స్ వీటి మీద మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాటికి కానీ వీటన్నిటికి సబ్మిట్ చేయాల్సింది మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మీరు సబ్మిట్ చేయబోతాయి ఏవైతే ఈ లావాదేవీలు ఉన్నాయో అది ఫోన్ నెంబర్ కావచ్చు ఫోన్ నెంబర్ బ్లాక్ అయిపోతే మీరు షేర్లు మీరు షేర్స్ ఏమైనా కొని ఉంటే అవన్నీ అక్కడ బ్లాక్ అయిపోతాయి అలాగే మీరు బ్యాంకుతో ట్రాన్సాక్షన్స్ అనేవి చేయలేరు సో ఈ విధంగా అన్నీ మీకు ఆపేస్తామని చెప్తున్నారు సో మీరు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీకు ఛాన్స్ ఉంది సో మార్చ్ థర్టీ లోపు మీరు చేసుకోవచ్చు సో ఇది ఎలా ఉందంటే మనకు సో మన కేంద్ర ప్రభుత్వం తీరి ఎలా ఉందంటే ఈ ఆధార్ కార్డ్ని రేపు పొద్దున ఏంటంటే నిత్యావసర సరుకులు కాని నుంచి అంటే మన కిరాణా త్వచారీ సామాన్ల కాని నుంచి సులభ కాంప్లెక్స్ వరకు చూపిస్తేనే పని అనే దశలోకి తీసుకెళ్ళిపోతారు ఈ ఆధార్ కార్డ్ని నాకైతే అలాగే అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ వీడియో ద్వారా నా ఇస్టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫైవ్ చూసి ఆనందించారని చెప్పి నాశిస్తున్నాను ఈ వీడియో కనుక మీరు నచ్చటైతే లైక్ చేసి షేర్ చేయగలరు అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ లైక్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్